Sindhu, first of all, thanks to director Dilip Raja garu because for giving this opportunity. ఈ మూవీలో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. యూత్ ఈ మూవీతో నాకు బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రాజమాన్య గారు, అండ్ థ్యాంక్స్ సార్. ఈ మూవీలో టెక్నీషియన్ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ. రికార్డ్ లిరిక్స్ రాశాను. అంటే దిలీప్ రాజా గారు సబ్జెక్ట్ ఎంచుకోవటం నాకు పండుగడు ఫోటో స్టూడియో సబ్జెక్ట్ ఎట్టినప్పుడు నేను నాకు ఈవివి గారు జంధ్యాల గారు గుర్తొచ్చి ఆ సిచ్యువేషన్స్కి అలా వెళ్ళాము. కానీ ఇప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తున్నారు, అలాగే యూత్ ఫేస్ చేస్తున్న సమస్యలను కూడా ఈయన డిస్కస్ చేస్తున్నారు. సబ్జెక్ట్ చాలా బాగా రాశారు, అలాగే ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా మంచి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సాంగ్స్ వర్క్ జరుగుతుంది. యాజమాన్య గారు మంచి ట్యూన్స్ ఆయన ట్యూన్స్ వేశారు. నా వర్క్ పెండింగ్ ఉంది, రాస్తున్నాను నేను. ఇది కూడా ఈ సినిమాని మీ అందరూ మంచిగా ఆదరిస్తారని. అంటే ఒక యూత్కి ఏమేం కావాలి ఏంటి అనేది చాలా బాగా దీంట్లో డిస్కస్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, పేరెంట్స్తో పిల్లలకు ఉండే సంబంధాలు కానీ, వీటి మీద చాలా మంచి సబ్జెక్ట్ అవుతుంది, మంచి సినిమా అవుతుంది. మంచి సినిమానే కాదు, హిట్ సినిమా కూడా అవుతుంది అని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గారు ఎంతో మంచి వ్యక్తి. ఇంతకుముందు పండుగడు ఫోటో స్టూడియో అని సినిమా చేశాను. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందండి. అంటే సాంగ్స్ ఎలా కావాలో ఏంటో అంటే చాలా మ్యూజిక్ టేస్ట్ ఉన్న వ్యక్తి. సో ఆ సినిమాకి చాలా మంచి సంగీతం కుదిరింది. అలాగే రాంబాబు గోసాల గారు చాలా మంచి పాటలు రాశారు. ఇంకా సేమ్ ఈ యూత్ అనే సినిమాకి కూడా సేమ్ కాంబినేషన్తోనే వెళ్తున్నాము. చాలా మంచి పాటలు వస్తున్నాయి. ఆల్రెడీ రెండు పాటలు అయ్యాయి, మిగతా పాటలు అవుతున్నాయి. సో ఈ యూత్ అనే సినిమా మ్యూజిక్ మీకు తొందరలోనే వస్తుంది. అలాగే మీరందరూ ఆదరించి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.